గుళ్ళో పూజారి గారితో చెప్పి మానస పేరు మీద ప్రతిరోజు అర్చన జరగాలి. అసలెవరి మానస? అమ్మ వదిన ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మామూలు ఇంపార్టెన్స్ కాదు వర్ష, నువ్వే విన్నావుగా. అసలే నాన్నకు ఆపరేషన్ జరిగింది, నాన్నకు నిజం తెలియకపోవడమే మంచిదండి. మానస గారిని నేను చూశాను అంకుల్. ఎక్కడా ఎప్పుడు బాబు? ఇంతకు ముందే గుళ్ళో చూశాను అంకుల్. నా బంగారు తల్లి ఎలా ఉంది బాబు? తనకేంటి అంకుల్, బానే ఉంది. మీరు త్వరగా రండి అంకుల్, మానస గారితో మీరు మాట్లాడొచ్చు. అలాగే బాబా, ఇప్పుడే వచ్చేస్తాను. ఏ గూడన్నా? అదే అంకుల్, మధురవాడ దగ్గర ఉన్న శివాలయం. అలాగే బాబు, 5 నిమిషాలు 5 నిమిషాలు వచ్చేస్తాను బాబు. ఎక్కడికండి హడావిడిగా బయలుదేరుతున్నారు? అది వచ్చిన తర్వాత చెప్తా లక్ష్మి. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారేనా? ఆనంద నిలయ వర పరిపాలక సౌమ్య, దేవుడికి అర్చన చేయించారా? వదినా, ఒక్క మాట చెప్తే మేము మీతో పాటే గుడికి వచ్చేవాళ్ళం కదా. అంటే హనీ బన్నీ స్కూల్ నుంచి వచ్చే టైం కదా, రావేమో అనుకుని చెప్పలేదు వర్ష, సారీ. దీనికే సారీ ఎందుకు సౌమ్య? ఎప్పుడూ నువ్వు వర్షతోనే గుడికి వెళ్తావు కదా, తనకి చెప్పకుండా వచ్చావని చిన్న ఫీలింగ్తో అడిగింది అంతే. మమ్మీ నా మనిషి అంటూ కొత్త మనిషి కేర్ టేకింగ్ బాధ్యతని వదినకి అప్పచెప్పింది కదా మహా, అందుకే వదిన మానస గురించి ఆలోచిస్తూ మనల్ని మర్చిపోయినట్టుంది అంతే కదా వదిన. సరే సౌమ్య, మేము అర్చన చేయించొస్తాము, మీరింటికెళ్ళండి. పద వర్ష. చెప్పలేదని వర్ష గారు హర్ట్ అయినట్టున్నారండి, పొరపాటు చేశాను. ఒక్క మాట చెప్పుంటే బాగుండేది మానస.
ఎక్కడ బాబు మానసా? అంకల్ గుళ్ళనే ఉంది అంకల్, రండి చూపిస్తాను. అంకల్ కూర్చోండి, కూర్చోండి అంకల్. అంకల్ మా మానసు గుళ్ళో ఉందని చెప్పగానే ప్రాణాలు లేచొచ్చు. నా బంగారు తల్లిని చూడొచ్చని ఎంతో ఆశగా వచ్చాను, కానీ నిరాశ మిగిలింది. బాధపడకండి అంకుల్, మానసగారు గుడికొచ్చారంటే ఈ ఊళ్ళోనే ఉంటారు. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు తప్పకుండా కనిపిస్తారు. మానసుని చూసావుగా బాబు, మా మానసుతో మాట్లాడావా? ఎక్కడుంటుందట చెప్పు బాబు, వెళ్ళి కలుస్తాను. మా అమ్మని ఇంటికి తీసుకొస్తాను, వెంటనే వెళ్ళాలి చెప్పు బాబు. లేదంకల్, నేను మాట్లాడలేదు. మీరు కూడా వస్తే కలిసి మాట్లాడొచ్చని ఆగాను. పోనీలే బాబు, నా కూతురు ఈ ఊళ్ళోనే ఉందని తెలిసిందిగా. నువ్వన్నట్టు ఇవాళ కాకపోతే రేపన్నా చూస్తాను. సరే పదండి అంకల్, ఇంటికి వెళ్దాం. శ్రీనివాసరావుతో ఉన్న ఈ అబ్బాయి ఎవరు? మహా, వాళ్ళు నీకు తెలుసా? తెలీదు వర్ష, మరెందుకు వాళ్ళని అలా చూస్తున్నావు? ఏం లేదు పద. అత్తయ్య, కుంకుమ తీసుకోండి. దర్శనం బాగా జరిగిందా మానస? మీరు చెప్పినట్టే మానస పేరు మీద రోజు అర్చన జరిగేలా ఏర్పాట్లు చేశాను అత్తయ్య. వర్ష, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? మేము గుడికెళ్ళొచ్చాం మమ్మీ. అందరూ కలిసే వెళ్తే బాగుండేది కదమ్మా. సౌమ్య వాళ్ళు గుడికి వెళ్తున్నట్టు మాకు తెలియదు కదక్క. తెలిస్తే కలిసే వెళ్ళేవాళ్ళం. ఏమండి, ప్రసాదం తీసుకోండి. నేను మానస గుడికెళ్ళొచ్చాం. సౌమ్య, మానసు వచ్చిన తర్వాత నీకు బాగా టైంపాస్ అవుతున్నట్టుంది. అవును సాకేత్,
మానసమ్మ నింటికొచ్చిన దగ్గర నుంచి సౌమ్య చాలా యాక్టివ్గా మారిపోయింది. నిజమే అన్నయ్య, వదినెప్పుడూ టెంపుల్కి వెళ్ళినా తప్పకుండా నన్ను తీసుకువెళ్లేది. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మానస్తో కలిసి వెళ్ళిందంటే మానస వదినకి బాగా ఫ్రెండ్ అయ్యింది. వదిన మానసుని తప్ప ఎవ్వర్నీ పట్టించుకోవట్లేదు. అదేం లేదు వర్ష, సౌమ్యకి నేనే చెప్పాను. మానస కొత్త కదా, తనకు అలవాటయ్యేంతవరకు మానసని జాగ్రత్తగా చూసుకోమని. అందుకే సౌమ్య మానస గురించి అంత కేర్ తీసుకుంటుంది. మీ వదిన చెప్పకపోతే ఏంటి? మీరు టెంపుల్కి వెళ్ళొచ్చారు కదా. ఎక్కడికెళ్ళావు అత్తయ్యా? మీకోసం ఎదురు చూస్తుంటే. దేనికని? దేనికంటావేంటి అత్తయ్యా? రోజు మాకు కథలు చెప్పి నిద్రపుచ్చేది నువ్వే కదా. అత్తయ్యా, మాకు నిద్రొస్తుంది, మంచి కథ చెప్తావు గానీరా. నాకు వేరే పనుంది, మీరు మీ మమ్మీతో కథ చెప్పించుకోండి. మమ్మీకి కథలు రావత్తయ్యా. నువ్వైతేనే బాగా చెప్తావు. అవునత్తయ్యా, నువ్వే చెప్పాలి ప్లీజ్. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? పనుందని చెప్పాను కదా, వదలండి. మనస పద. గంగా, మానసకి యాపిల్ జ్యూస్ తీసుకురా. అలాగే మేడం. పద. నానమ్మా, నువ్వైనా చెప్పచ్చు కదా అత్తయ్యకి. అత్తయ్యకి పనుందని చెప్తుంది కదా, అలా వెంట పడతారేంటి? వెళ్ళి పడుకోండి. కథ వింటేనే మాకు నిద్ర పడుతుంది. కథ లేదు, గిద లేదు, ఎవరి పనులు వాడుకుంటాయి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళండి. వర్ష, ఎందుకు పిల్లల్ని అలా కొప్పడతాం? కథ నేను చెప్తాను, రండి. అమ్మా మానసా, ఈ నాన్నకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకమ్మా ఇలా చేశావు? చెప్పమ్మా, చెప్పమ్మా నా బంగారు తల్లి. మానసా, అమ్మ మానసా, ఎక్కడికి వెళ్ళావు తల్లి? వెళ్ళేటప్పుడు ఈ నాన్నకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకమ్మా వెళ్ళావు? నా ప్రాణం కాపాడడానికి
ఎంత తపన పడ్డావు తల్లి. అమ్మా మానస, నువ్వు తప్పు చేయవమ్మా, చెయ్యవు. దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. మానస, ఈ నాన్నకు చెప్పుకోవచ్చు కదమ్మా. ఈ నాన్నని పరాయి వాణ్ణి చేసి వెళ్ళిపోయావు కదమ్మా. ఈ నాన్నని పరాయి వాణ్ణి చేసావు కదమ్మా, పరాయి వాణ్ణి చేసావు. మాట కోసమే ఇలా చేశాను. మనసా, ఏమైంది? నా కోసం మా నాన్న వచ్చారు. నాన్నా, నాన్నా, కలగన్నావా? నిజంగా మా నాన్న రాలేదా? లేదు మనస, నా పిచ్చి కాని తప్పు చేసిన ఈ కూతురు కోసం అమ్మ నాన్నలు వస్తారనుకోవడం అంతా నా భ్రమ. నువ్వే తప్పు చేయలేదు మనస, మంచే చేస్తున్నా. నువ్వు బాధపడకు, పడుకో మనస, పడుకో. ఇంకేం ఆలోచించకు మనస, పడుకో.
కొత్త నంబరు. నైట్ కాల్ చేశారు, ఎవరై ఉంటారబ్బా? హలో. హలో, ఎవరండి? శరత్ గారు, నేనండి. ఓహో, మీరా? ఇది కొత్త నంబరా అండి? అవునండి. సారీ అండి, నాకు ఆఫీస్లో వర్క్లోడ్ ఎక్కువైపోయింది, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర పట్టేసింది, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. పర్వాలేదండి. అవును, ఎందుకు కాల్ చేశారండి? ఇవాళ మనం మీట్ అవ్వాలి. ఓకేనండి. సుదేష్ణ దేవి గారి పర్మిషన్ అడిగి ఆవిడ ఓకే అంటే ఏ టైం ఎక్కడ అని మీకు మెసేజ్ పెడతాను. అలాగేనండి, మీరు టైం ప్లేస్ చెప్పగానే వచ్చేస్తాను. ఓకే అండి, బాయ్. మానస గారి గురించి శ్రీనివాసరావు గారు పదే పదే అడుగుతున్నారు. అంకుల్ని కూడా తీసుకెళ్తే మానస గారు ఏమంటారా? వద్దులే, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. మానసని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. ఓకే సౌమ్య. మానసా, మానసా. మానసు లేదు సౌమ్య. ఎక్కడికెళ్ళింది? బయటికి వెళ్ళింది ఒంటరిగా. మానసని ఒక్కదాన్ని ఎవరు పంపించారు? నేనే.